నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వాసుదేవన్. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న పల్లవి ప్రశాంత్కి 105 రోజుల కష్టం, అంటే దాదాపు 3.5 నెలల కష్టం వృధా పోయినట్టే. ఇలా బయటకు వచ్చాడో లేదో తిరిగి అలా చెంచల్గూడకు వెళ్లాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. అతని తమ్ముడు ఇంకా ఒక 4 చేసిన అల్లర్లకు గాను అతని మీద కూడా కేసు పెట్టడం, అతన్ని A1గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం వెనుక ఖచ్చితంగా ఒక కాన్స్పిరసీ ఉంది, ఒక కుట్రకోణం ఉందనేది అది ఎస్టాబ్లిష్ అవుతున్న వాస్తవం. అతను ఒక రైతు బిడ్డ, అతని కోసం శివాజీ దన్నుగా నిలిచాడు. సరే, ఇంత పెద్ద కేసు అయింది, బస్సులు అద్దాలు ధ్వంసం కావటం, చాలా పెద్ద పెద్ద వాళ్ళ కార్లు అద్దాలు ధ్వంసం కావటం, ఆ కవరేజ్కి వెళ్ళిన ఉమెన్ రిపోర్టర్స్తో చాలా అసభ్యంగా కొందరు రౌడీ ముక్కలు ప్రవర్తించడం, ఇవన్నీ కూడా ఏంటంటే పల్లవి ప్రశాంత్ మెడకి చుట్టుకున్నాయి. అతను ఏదో ఒక మారుమూల గ్రామం నుంచి, సిద్దిపేటలో దగ్గరలోని ఒక గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్, అతను ఏ రకంగా కారణం అవుతాడు? అంత పెద్ద అల్లర్లు క్రియేట్ చేసేంత, రెచ్చగొట్టేంత కాన్స్పిరసీ అతను ఎందుకు చేస్తాడు? అసలు అతని మీద కేసు పెట్టడం వెనక ఏదన్నా కాన్స్పిరసీ ఉందా? కేసు పెట్టించిన వాళ్ళు ఎవరు? అమర్దీప్, అతని ప్రత్యర్థి వర్గం అమర్దీప్ అయితే ఈ ఇంతగా లోతుగా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అవుతుందని అయితే మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం నిజం, ఒక కాన్స్పిరసీ జరిగింది. కాన్స్పిరసీని ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత అటు మరి బిగ్ బాస్ నిర్వాహకులు ఆయన నాగార్జున కానీ ఆయన మేనేజర్లు కానీ చూడాల్సి ఉంటుంది. బిగ్ బాస్ టైటిల్ ఆయన గెలుచుకున్నాడు, స్టూడియో దాటి వెళ్ళిపోయాడని చేతులు దులిపేసుకోవటం నాగార్జునకు ఎంతవరకు సబ్ అనే ప్రశ్న కూడా ఈరోజు హఠాత్తుగా తెర మీదకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నాగార్జున వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన పరోపకారానికి వస్తాడని ఎవరైతే అనుకోరు. ఇండస్ట్రీ వేరు, స్క్రీన్ మీద నాగార్జున వేరు, అలాగే బిగ్ బాస్లో నాగార్జున వేరు. బిగ్ బాస్ టైటిల్ గెలుచుకొని అంతా దుకాణం సర్దేసిన తర్వాత బయట జరిగే గొడవలకు తాను ఎలా బాధ్యుడిని అవుతాను, తాను ఎందుకు కాపాడాలనే తత్వంతో నాగార్జున వ్యవహరించడాన్ని ఇండస్ట్రీలోని చాలామంది తప్పుపడుతున్నారు. దురదృష్టకరం, ఆయన బిగ్ బాస్ షో కారణంగా 105 రోజులు ఒక రైతు బిడ్డ ఇన్వాల్వ్ అయ్యి మొత్తానికి కష్టపడి టైటిల్ గెలుచుకున్నాడు టైటిల్ అనే ఆనందం లేకుండానే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అతను తమ్ముడు ఇన్వాల్వ్ అయితే ఓకే, ఆయన అరెస్ట్ చేయొచ్చు, తీసుకెళ్లొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. జరిగిన అల్లర్లు మొత్తానికి ఈయన బాధ్యత చేయడం కరెక్ట్ కాదు. అండ్ అట్ ద సేమ్ టైం సెలబ్రిటీలకి, ఎంటర్టైన్మెంట్ యూట్యూబర్స్కి గట్టి వార్నింగ్ ఇచ్చారు ఆర్టీసీ ఎండి సజ్జనారు. ఇవేమీ ఆర్టీసీ బస్సులేమి మీ సొంత ఆస్తులు కావు, ప్రజల ఆస్తి. ప్రతి ఒక్కళ్ళు కట్టే రూపాయితోటి ఆ ట్యాక్స్, అక్కటే ట్యాక్స్ తోటి ఆ బస్సులు నడుస్తున్నాయి. వాటిని పగలగొట్టడం, ధ్వంసం చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఆర్టీసీ ఎండి ఇన్వాల్వ్ అయితే కానీ పోలీసులకు గుర్తురాల ఈ గొడవ వ్యవహారం. మొత్తానికి ఇనీషియేషన్ అతన్ని పట్టుకొచ్చారు, సొంతూరుకి వెళ్ళారు, పట్టుకొచ్చారు, జూబ్లీ పిఎస్కి తరలించారు, అక్కడి నుంచి చెంచల్గూడకి తీసుకెళ్లారు. సరే, రిమాండ్ విధించిన తర్వాత బెయిల్ వ్యవహారం కూడా వాయిదా పడింది. బెయిల్ అవుట్కమ్ ఎలా ఉంటుందనేది చూడాలి. నిజంగా అయితే ఒకటి మాత్రం నిజం, కాన్స్పిరసీ వెనక ఎవరున్నారనేది అయితే ఫైండ్ అవుట్ చేయాలి పోలీసులు. పెద్ద తలకాయలు ఉంటే దీన్ని అర్జెంటుగా అడ్రస్ చేసి మీడియా ముందుకు తీసుకొచ్చి మొత్తం వాస్తవాలు వెల్లడించాలి.